హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బులెటిన్ తెలుగు. ఈరోజు మన మూవీ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా చాలా దేశాలు దాన్ని బ్యాన్ కూడా చేశారు. ఎందుకంటే ఈ మూవీ స్టోరీ అలాంటిది. ఒక తండ్రి తన కూతురిని తెలియక ఒక యంగ్ అమ్మాయితోటి ప్రేమలో పడతాడు, ఇంకా తనతోటి మంచాన్ని కూడా పంచుకుంటాడు. ఆ తర్వాత వాడికి తను టపాటప్ చేసింది వాడి కూతురని తెలిసినా కూడా, ఫస్ట్ బాధపడినా కూడా, తర్వాత తన అందరికి ముగ్ధుడైపోయి దాన్ని అంతా పట్టించుకోకుండా వదిలేస్తాడు. ఆ తర్వాత వీళ్ళ మధ్యన ఏమేమి జరిగిందో తెలియాలంటే మనం ఈ మూవీలోకి ఎంటర్ అవ్వాలి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం మూవీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్లో మనకి గీలియో అనే ఒక వ్యక్తి గార్డెన్లో తిరుగుతూ ఉంటాడు. తను అలా తిరుగుతూ ఉంటే ఒక అందమైన అమ్మాయి తన జుట్టు ముందుకేసుకుని అక్కడ కూర్చుని ఉంటుంది. దీంతోటప్పుడు గీలియో తన దగ్గరికి వెళ్ళి ఇంకా తన పిలిచేసరికి తన జుట్టు పక్కకు జరుపుతుంది. దీంతో తను చాలా అందంగా ఉంటుంది. అప్పుడు గీలియో ఇక్కడ గార్డెనర్ లేడని చెప్పి అడుగుతాడు. దీంతో అప్పుడు తను ఆ పక్కన ఉన్నాడని చెప్పి చెప్తుంది. దీంతో గీలియో ఆ గార్డెనర్ దగ్గరికి వెళ్ళి, నేను ఒక ఆర్కిటెక్చర్నని, నేను ఒక వస్తువు కోసం వెతుకుతున్నానని, నాకు డెవలప్మెంట్కి ఈ డయానా స్టాచ్యూ కావాలని చెప్పి నేను దీన్ని కొనుక్కుంటానని చెప్పి అంటాడు. కాకపోతే ఆ గార్డెనర్ అంటాడు, ఈ గార్డెన్లో ఉన్న ఏ వస్తువు కూడా అమ్మటానికి కాదని చెప్పి అంటాడు. వాళ్ళిద్దరలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. దీంతో ఆ గార్డెనర్ అమ్మాయిని పిలిచి, నీ బస్సు ఇప్పటికి వెళ్ళిపోయి ఉంటుంది, నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్తానని చెప్పి అంటాడు. అప్పుడు అక్కడ గీలియో అంటాడు, నువ్వు కొంచెం సేపు వెయిట్ చేస్తే నేను కార్లో డ్రాప్ చేస్తానని చెప్పి అంటాడు. కాకపోతే అమ్మాయి అక్కడ నుంచి అలా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన గీలియో గాడు కారులో వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. దీంతో అప్పుడు మన గీలియో గాడు తన దగ్గరికి వెళ్ళి, నేను నీకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి తన కారు ఎక్కించుకుంటాడు. అలా వాళ్ళిద్దరు కారులో వెళ్తూ ఉంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, నా పేరు ఫ్రాన్సిస్కా అని చెప్పి. దీంతో వాళ్ళిద్దరి మధ్య నా పరిచయం ఏర్పడుతుంది. ఫ్రాన్సిస్కాకి మన ముసలాడు బాగా నచ్చుతాడు, దీంతో వాడికి బాగా లైన్ వేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు ఫ్రాన్సిస్కా అంటుంది, నాకు మగాళ్ళలో బాగా నచ్చేది వాళ్ళ చేతులు అని చెప్పి, నేను నీ చేతిని ఒకసారి ముట్టుకోవచ్చు అని చెప్పి అడుగుతుంది. దీంతో అప్పుడు మన గీలియో గాడు అంటాడు, అదేం పర్వాలేదు, అక్కర్లేదు అంటాడు. ఆ తర్వాత మన గీలియో గాడు ఆ పక్క నుంచి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అక్కడ మన ఫ్రాన్సిస్కా కారులోంచి మన గీలియో గాడిని చూస్తూ లైన్ వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మన గీలియో గాడు తిరిగి మళ్ళీ కారులోకి వచ్చి చూసేసరికి అప్పుడు ఫ్రాన్సిస్కా అక్కడ నుంచి వేరొక అబ్బాయి బండెక్కి వెళ్ళిపోతుంది. ఇంకా తను వెళ్తూ వెళ్తూ ఆ కారులోని తన ఫోన్ నెంబర్ని పెట్టి వెళ్తుంది. దీంతో అప్పుడు మన గీలియో గాడు ఆ ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. ఇంకా రోజు నైట్ మన ఫ్రాన్సిస్కాకి ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసిన తర్వాత మన ఫ్రాన్సిస్కా ఎలాంటి టైప్ అంటే, ఎక్కువ టైం వేస్ట్ చేసే టైప్ కాదు. దీంతో మన గీలియో గాడిని డైరెక్ట్గా రూమ్కి వచ్చేయమంటుంది, ఎందుకంటే తనకి బాగా ముసలాడు అంటే ఇష్టం. దీంతో మన గీలియో గాడు ఫుల్గా పైన కింద బాగా రుద్దుకుని ఫ్రెష్గా స్నానం చేసి అక్కడ మన ఫ్రాన్సిస్కా వాళ్ళ రూమ్కి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు మన ఫ్రాన్సిస్కా అసలు టైం వేస్ట్ చేయకుండా, ఎక్కువ మాట్లాడకుండా ఇంకా తన బట్టలు తీసేసి ఇంకా తనతోటి, అంటే ఆ గీలియో గాడితో మ్యాటర్ కానీ చేస్తుంది. అలా వాళ్ళిద్దరు నైట్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. దీంతో మన ముసలాడికి దసరా పండుగ అన్నట్టుగా నైట్ అంతా ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తను ఫ్రాన్సిస్కా లేవక ముందే తన నిద్రలేగుస్తాడు. ఇంకా బాల్కనీలోకి వచ్చి నైట్ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. అలా వెళ్ళిన తర్వాత మన గీలియో అక్కడ ఒక ఫ్రెండ్ని కలుస్తాడు. అలా కలిసిన తర్వాత వాళ్ళిద్దరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా అప్పుడు మన ఫ్రాన్సిస్కా తన ఫ్రెండ్స్తో కలిసి అదే రెస్టారెంట్కి వచ్చి ఇంకా తనకి హాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీంతో అప్పుడు మన గీలియో ఫ్రెండ్ అప్పుడు అమ్మాయిని చూసిన తర్వాత అప్పుడు గీలియోతో అంటాడు, నీకు అమ్మాయి ఎవరో తెలుసని అడిగేసరికి అప్పుడు మన గీలియో చెప్తాడు, నేను అమ్మాయిని నిన్నే కలిసానని చెప్పి అంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మనోడికి ఒక పెద్ద బాంబు పేలుస్తాడు, అదేంటంటే తన నీ కూతురై ఉండొచ్చు అని చెప్పి అంటాడు. దీంతో మనోడికి కోపం వస్తుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు, తను ఎవరో కాదు, తనని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన ఫ్రెండ్స్ వాళ్ళ కూతురు, ఇంకా తనకి పెళ్ళైన 6 నెలలకే తను పుట్టింది, దీన్ని బట్టి అక్కడ అందరూ కూడా అనుకుంటున్నారు తనకి నీకు ఇంకా ఫ్రెండ్స్కి మధ్యన పుట్టిన పెళ్ళేమని చెప్పి అనుకున్నారని చెప్పి అంటాడు. దీంతో ఆ మాట విన్న తర్వాత మనోడికి ఒకటేసారి షాక్ అవుతాడు. ఇంకా అప్పుడు దాని గురించి ఎంక్వైరీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దీంతో అప్పుడు మన గీలియో గాడు ఫ్రాన్సిస్కాని వాళ్ళ ఫ్రెండ్ని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్లి ఆ రోజు నైట్ వాళ్ళు డిన్నర్ చేస్తారు. ఆ తర్వాత మన గీలియో గాడు ఫ్రాన్సిస్కాని వాళ్ళ రూమ్లో దింపడానికి వెళ్తూ ఉంటే అప్పుడు ఫ్రాన్సిస్కా అంటుంది, మన ఇద్దరం టపాటప్ కానీ మ్యాటర్ అయినా కూడా నువ్వు నాకు ఎందుకు అంత దూరంగా ఉన్నావు అని చెప్పి అడుగుతుంది. దీంతో అప్పుడు మన గీలియో గాడు అంటాడు, నేను నీకు వయసులో చాలా పెద్దవాడిని, ఇంకా నాకు నీ వయసు అంత కూతురు కూడా ఉందని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు మన గీలియో గాడు తనకి బాయ్ చెప్పి వెళ్తాడు. అప్పుడు మన ఫ్రాన్సిస్కా అంటుంది, ఇదే మన లాస్ట్ మీటింగ్ అని అడిగేసరికి అప్పుడు మన గీలియో అంటాడు, నేను వర్క్ పర్పస్ కోసం రూమ్ వెళ్తున్నానని చెప్పి నేను అక్కడికెక్కడికి తిరుగుతుంటానని మనం మళ్ళీ కలవచ్చు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా మనోడు ఇంటికి వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు మన గీలియోకి తన వైఫ్ ఎదురొస్తుంది. అప్పుడు మన గీలియో గాడు తన కూతురైన అలెగ్జాండర్ ఎక్కడని చెప్పి అడుగుతాడు. దీంతో అప్పుడు తన వైఫ్ చెప్తుంది, తను ఇంకా ఇంటికి రాలేదని చెప్తుంది, ఇప్పటికి టైం 5 అయిందని, ఇంకా తను ఎక్కడ తిరుగుతుందని చెప్పి తన మీద బాగా కోపడతాడు. ఇదేలోగా అప్పుడు తన కూతురు అలెగ్జాండర్ ఇంటికి వస్తుంది. అలా వచ్చి రాగానే మనోడికి మంచి షాకింగ్ గుడ్ న్యూస్ చెప్తుంది, అదేంటంటే డాడీ నేను కడుపుతూ ఉన్నాను, కాకపోతే దానికి ఎవరు కారణమో తెలియదని చెప్తుంది. దీంతో మనోడు కోపం ఇంకా పెరిగిపోతుంది. ఇంకా అప్పుడు మన అలెగ్జాండర్ని పిచ్చతిట్లు తిట్టి దానికి తీసేసుకోమని చెప్పి తను బాగా తిడతాడు. ఆ తర్వాత మన గీలియో గాడు ఆఫీస్లో కూర్చొని ఉంటాడు. ఇంకా తనకి తన లవర్ గుర్తు రావడంతో అప్పుడు ఒక డ్రాయర్లోంచి తన లవర్ ఫోటోని చూసి తను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మరొకవైపు మన గీలియో గాడికి ఫ్రాన్సిస్కా పైన ఒక రకమైన ఎఫెక్షన్, ఇంకా ప్రేమ ఉంటుంది. ఇంకా ఒకవైపు ఏమో తనకి కూతురున్న డౌట్ ఉంటుంది. అయినా సరే మనోడు తను చూడాలనుకుంటాడు. దీంతో తన కాలేజ్ దగ్గరికి వెళ్ళి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈలోగా అప్పుడు ఫ్రాన్సిస్కా అక్కడ నుంచి ఒక అబ్బాయి బండెక్కి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ కొంచెం సేపటికి అప్పుడు
అప్పుడు మన గీలియో దగ్గరికి తన ఫ్రెండ్ అయిన సిసిలియో వస్తుంది. ఇంకా తనని లిఫ్ట్ ఇవ్వమని చెప్పి అడుగుతుంది. దీంతో అప్పుడు మన గీలియో గడు తన ఫ్రెండ్ని రూమ్ దగ్గరికి లిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తాడు. అలా తన రూమ్లోకి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళిద్దరు కొంచెంసేపు మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఒకరినొకరు మస్తీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే టైంకి అప్పుడు అక్కడ ఫ్రాన్సిస్కో వస్తుంది. దీంతో వాళ్ళిద్దరు అలా క్లోజ్గా ఉండటం చూసి తను చాలా జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ రోజు నైట్ గీలియో ఫ్రాన్సిస్కో కోసం వాళ్ళ ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు ఫ్రాన్సిస్కో ఒక అబ్బాయితోటి అక్కడెక్కడ పట్టుకుంటూ సరదాగా లోపలికి రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. దీంతో అప్పుడు మన గీలియో గారు చూస్తాడు. ఇంకా వాడు ఫ్రాన్సిస్కాకి ఫోన్ చేసి నువ్వు అబ్బాయిని రూమ్లోంచి పంపే వరకు నేను ఇంటి బయటని అలాగే వెయిట్ చేస్తుంటానని చెప్పి అంటాడు. దీంతో అప్పుడు ఫ్రాన్సిస్కా నవ్వుకుని అబ్బాయిని పంపేస్తుంది. ఆ తర్వాత కొంచెం సేపటికి అప్పుడు ఫ్రాన్సిస్కా మన గీలియో గారు కారు దగ్గరకు వచ్చి వాడు కారు అద్దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత గీలియో గారితో చెప్తుంది మన దగ్గర రేపు పొద్దున డేట్కి వెళ్దామని చెప్తుంది. దీంతో నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అప్పుడు మన ఫ్రాన్సిస్కా మన గీలియో గారి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వాడు ఎంతసేపటికి రాకపోయేసరికి అప్పుడు ఫ్రాన్సిస్కా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు గీలియో వైఫ్ అక్కడ ఫ్రాన్సిస్కాను చూసి కుళ్ళుకుంటుంది. ఇంకా తన కోపంతో అక్కడ నుంచి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అప్పుడు మన గీలియో ఫ్రాన్సిస్కా ఇద్దరు కూడా హార్స్ రేసింగ్ చూడడానికి అక్కడ నుంచి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు గీలియో ఆ హార్స్ రేసులు అన్ని చూసి ఎంజాయ్ చేస్తుంది. ఇంకా తను చెప్తుంది ఈ హార్సులన్నీ మా ఫాదర్ అని చెప్తుంది. ఆ మాట విన్న తర్వాత మన గీలియో ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తన ఫాదర్ నేను కాదని చెప్పి అనుకుని ఇంకా వాడు వెళ్తూ వెళ్తూనే అప్పుడు ఫ్రాన్సిస్కా తోటి కారులోనే మ్యాటర్ కనెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మన గీలియో అక్కడ నుంచి ఫ్రాన్సిస్కా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. అలా తనతో మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్తాడు నిజానికి తన నా కూతురు కాదని చెప్పి చెప్తాడు. దీంతో మనోడికి మళ్ళీ బాంబు పేలుతుంది. ఇంకా వాడు అనుకుంటాడు ఖచ్చితంగా తన నా కూతురు అయి ఉంటుందేమో చెప్పి నేను ఎన్నాళ్ళు నా కూతురుతోటి మ్యాటర్ కానిచ్చాను ఇంకా మంచాన్ని పంచుకున్నాను చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత మన గీలియో ఇంకా ఫ్రాన్సిస్కా ఇద్దరు కూడా ఒక హోటల్ రూమ్కి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత రోజు నైట్ అంతా వాళ్ళు బాగా అక్కడ హోటల్ రూమ్లో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అప్పుడు మన ఫ్రాన్సిస్కా మన గీలియో గారి దగ్గరకు వచ్చి ఇంకా తనతోటి మ్యాటర్ కనవడానికి అక్కడెక్కడ పట్టుకుని వాడు తమ్ముడు పట్టుకుంటుంది. కాకపోతే మన గీలియో గారు మాత్రం ఫ్రాన్సిస్కాని దూరం జరుపుతూ దూరం దూరంగా ఉంటాడు. దీంతో అప్పుడు ఫ్రాన్సిస్కా అంటుంది నువ్వు నాకు ఎందుకు దూరంగా ఉంటున్నావు, మనకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలాసార్లు మ్యాటర్ జరిగింది కదా, నువ్వు కొత్తగా ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు అని చెప్పి అడుగుతుంది. దీంతో అప్పుడు గీలియో గారు ఇంకా నిజాన్ని తన ముందు ఓపెన్ అయిపోతాడు. అదేంటంటే నువ్వు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూతురు అని చెప్పి నేను మీ మమ్మీ విడిపోయే టైంకి నువ్వు కడుపులో ఉన్నావని నువ్వు నా కూతురు అవుతావని ఇంకా అందుకోసమే నేను నీకు దూరంగా ఉన్నానని చెప్పి ఓపెన్ అయిపోతాడు. దీంతో ఆ మాట విన్న తర్వాత మన ఫ్రాన్సిస్కో ఒకటేసారి షాక్ అయిపోతుంది. ఇంకా తను ఒక రకమైన ఫీల్డ్లోకి వెళ్ళిపోతుంది. ఈలోగా మన గీలియో గారికి ఒక ఫోన్ ఇస్తే మాట్లాడడానికి పక్కడికి వెళ్తాడు. అలా పక్కకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఫ్రాన్సిస్కా అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా ఫ్రాన్సిస్కా దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజుల వరకు మన గీలియో గారిని కలవదు. అలా కొన్ని రోజుల తర్వాత అప్పుడు ఫ్రాన్సిస్కా గీలియోని కలుస్తుంది. ఇంకా తను చెప్తుంది నా వరకు ఎవడైతే నన్ను పెంచి పోషించాడు వాడే నా తండ్రి అని చెప్పి నువ్వు దాని గురించి ఎక్కువ ఫీల్ అవ్వద్దని చెప్పి అంటుంది. ఆ తర్వాత అప్పుడు మన గీలియో గారు ఇంటికి వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళ వైఫ్ మన గీలియో గారితో గొడవ పడుతూ ఉంటుంది. నీకు నేను కావాలా లేకపోతే ఆ పిల్ల కావాలని చెప్పి గొడవ పడుతూ ఉంటుంది. దీంతో అప్పుడు మనోడు నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత అప్పుడు మన గీలియో గారు ఫ్రాన్సిస్కాని తీసుకుని ఇటలీ వెళ్తాడు. దీంతో అప్పుడు మన గీలియో గారు ఫ్రాన్సిస్కాతో కలిసి ఇటలీ మొత్తం తిరుగుతూ తనతోటి ఫుల్గా మ్యాటర్ కనిస్తూ తనతో బాగా ఎంజాయ్ చేస్తూ రూమ్లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ ఫుల్గా మ్యాటర్ కనిచ్చుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒక థియేటర్ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళిన దగ్గర అప్పుడు ఫ్రాన్సిస్కా ఇప్పుడే వస్తానని చెప్పి తను బయటకు వెళ్తుంది. తను ఎంతసేపటికి రాకపోయేసరికి మన గీలియో గారు తను వెతుక్కుంటూ వస్తాడు. ఇంకా తను బాగా వెతుకుతాడు. తను ఎక్కడా కనిపించకపోయేసరికి వాడు కారు వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే ఫ్రాన్సిస్కా మాత్రం ఒక చోట మూలను కూర్చుని తను చూస్తూ ఉంటుంది. ఫ్రాన్సిస్కా ఎందుకు అలా చేసిందంటే తనకు తెలుస్తుంది గీలియో గారు ఫ్రాన్సిస్కా వాళ్ళ మమ్మీ కడుపుతోన్న విషయం తెలిసి వాడు అక్కడ నుంచి జంప్ అయిపోయి వాళ్ళ మమ్మీని అలా వదిలేసి పారిపోయాడని చెప్పి తెలుస్తుంది. దీంతో అప్పుడు ఫ్రాన్సిస్కా బాధతోటి తను అక్కడ నుంచి దూరంగా వదిలేసి దాక్కుంటుంది. ఇక్కడతో ఈ మూవీ ఎలా ఎండ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మూవీ ఎలా నచ్చిందో కింద కామెంట్లో రాయండి. ఈ మూవీ మీకు మన టెలిగ్రామ్ 20K వ్యూస్ దొరుకుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బై బై.